మనం ఎన్నికల వేళ మన మేనిఫెస్టోలో మనం చెప్పింది ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు చొప్పున ప్రతి రైతన్న కుటుంబానికి 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన ప్రేమ చూపించాడు. ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పకుండా ఉన్న ఈ దత్తపుత్రుడు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పకుండా ఉన్నాడు. ఇదే దత్తపుత్రుడిని కూడా రైతన్నని లేదు అడుగుతా ఉన్నాడు. వ్యవసాయానికి మనందరికీ గత ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రతి ప్రశ్న కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూపిస్తుంది. ఆ తేడా చూపించేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, గతానికి ఇప్పటికీ మధ్య నిజంగానే ఇది జరిగిందా లేదా అన్నది కూడా ఒక్కసారి ఆలోచన చేయమంటే మనందరినీ కూడా కోరుతా ఉన్నా.